ఒక బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి ఆ జిల్లాలో ఉండే ఒక నిత్యాన్నదాత ఫోటో తీసి పంపమని ఒక ఉత్తరం రాశాడు. నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి, కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి మీరు ఆవిడ ఫోటో పంపిస్తే ఆ ఫోటోను సోఫాలో పెట్టి నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని ఆ ఉత్తరంలో రాశాడు. అప్పుడు ఆ కలెక్టర్ ఫోటోగ్రాఫర్ని తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్తే నాకు ఈ సన్మానాలు ఫోటోలు నమస్కారాలు వద్దు అన్నారు. అమ్మా, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం, మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టర్ చెబితే, నీ ఉద్యోగం పోతుందా, అయితే ఇప్పుడే తీయించుకుంటా, కానీ నువ్వు నా ఇంట్లో అన్నం తినాలి అని చెప్పి ఫోటో తీయించుకున్నారు. బ్రిటిష్ చక్రవర్తి నిజంగా ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడ ఎవరో కాదు, అపర అన్నపూర్ణగా పేరు పొందిన తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామం డొక్కా సీతమ్మ గారిది. ఆమె తల్లి చిన్నతనంలోనే మరణించారు. తండ్రి శంకరంని గ్రామస్తులు బొవ్వన్నగారు అని పిలిచేవారు. దానికి కారణం, ఆయన అడిగిన వారందరికీ బొవ్వ అంటే అన్నం పెట్టేవారు. సీతమ్మ కూడా తండ్రికి తగ్గ కూతురిగా నిత్యాన్నదానాలు చేస్తూ అందరి చేత అన్నపూర్ణాదేవి అని పిలిపించుకున్నారు. లంకగన్నవరం అనే గ్రామంలో డొక్కా జోగన్న పంతులనే పెద్ద ధనవంతుడితో సీతమ్మకు పెళ్ళయింది. సమయం సందర్భం లేకుండా తన వద్దకు ఆకలితో వచ్చిన ప్రతి మనిషికి సీతమ్మగారు తన చేత్తో వంట చేసి అన్నం పెట్టేది. అయితే ఒకరోజు సీతమ్మ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బయలుదేరారు. గోదావరి వంతెన వద్ద బోయిలు అలసిపోయినడంతో కాసేపు పల్లకి ఆపారు. అప్పుడే అటువైపు వెళుతున్న ఒక కుటుంబంలోని పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే వాళ్ల తల్లిదండ్రులు ఒక్క అరగంటలో గన్నవరం వెళ్ళిపోతాం, అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవడం డొక్కా సీతమ్మ చెవిలో పడింది. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకి వెనక్కి తిప్పి వాళ్ళకి అన్నం పెట్టాలి అని ఇంటికి వెళ్ళిపోయారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆవిడ చేసిన అన్నదానాల గురించి చెప్పడానికి. ఇలా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా అన్నం పెడుతూ చివరికి డొక్కా సీతమ్మ దంపతులకే తినడానికి ఏమీ లేకుండా పోయింది. అలా తన భర్త చెప్పడంతో సీతమ్మ అన్నదానాలు ఆపేవలసి వచ్చింది. కానీ ఒకరోజు తన భర్త పొలంలో పనిచేస్తుండగా లంకె బిందెలు దొరికాయి. వాటి మూత తీసి చూస్తే దాని నిండా బంగారు నాణేలున్నాయి. దీంతో సీతమ్మ మళ్లీ అన్నదానాలు చేయడం ప్రారంభించారు. జాతి కుల మత వివక్ష చూపించకుండా ఆ రోజుల్లోనే ఆకలితో ఉన్న వారందరికీ నిస్వార్థంగా వంట చేసి పెట్టిన డొక్కా సీతమ్మ 1909 ఏప్రిల్ 28న శివైక్యం చెందారు. ఈ రోజుల్లోనే పిడికెడన్నం పెట్టేవాడు కరువయ్యాడు. కానీ అంటరానితనం అనే ఒక మహమ్మారి ఉండే ఆ రోజుల్లోనే కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ నిజంగా మీరు కారణజన్మురాలు.